అనగనగా ఒక మహానటి. తాట తీస్తాము, తోలు తీస్తాము, ఇంకేదో తీస్తామని చెప్పని అంటున్నారు. ఎవరు తాట తీస్తారండి, ఎవరు నలుపుతారండి? మీరు కూర్చుని మల్లె పూలను తప్పితే ఇంక దేన్ని నలపలేరు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎదురెదురు పడితే ఎలా ఉంటుంది అంటారు పార్టీలో? ఈ నేత అనే కంటే పవన్ కళ్యాణ్ గారిని నేను ఒక పొలిటీషియన్ లాగా అభిమానించడం కాదు, నేను ఒక సినీ యాక్టర్ లాగా అభిమాని. గుజరాత్ కార్పొరేట్ మాఫియా అంతా సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఒక చదువు, సంస్కారం, మానవత్వము లేకపోతే గనక ఇంకెంత ప్రజల పట్ల ప్రేమ, ఒక అభిమానము ఏమీ లేని నాయకుణ్ణి ఈ దేశానికి ప్రధానమంత్రి లాగా గుజరాతీ మాఫియా మన నెత్తిన రుద్దిన పాపానికి. నరేంద్ర మోడీ గారి మీద ఒంటి కాలుపై లేచి ఇంత నోరేసుకొని పడిపోయే యామిని గారు ఈరోజు అదే కేంద్రాన్ని అంటే నరేంద్ర మోడీ గారిని పొగడతలతో ముంచెత్తుతున్నారంటే నిజంగా ఇలాంటి వ్యక్తిని అన్నదే అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా అనుకున్నాను, అలా ఫీల్ అయ్యాను కూడా. కొన్ని అంశాలను పెట్టుకుని లోకేష్ గారిని బ్లాక్మెయిల్ చేయడానికి సాధినేని యామిని గారు ప్రయత్నిస్తున్నారు. లోకేష్ గారి యొక్క కెపాసిటీ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? అంత పెద్ద విషయం ఏం లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చూసి రమ్మంటే మీరు కాల్చి వచ్చే రకం అన్న నమ్మకంతో ఆయనే మిమ్మల్ని కోవర్ట్ గా బీజేపీలోకి పంపించారు అన్న విమర్శలు ఉన్నాయి. మహా సంఘటన జరగాలి రాష్ట్రంలో. సదా నన్ను నడిపే నీ చెలిమే, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాము. రెండు కళ్ళ నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అవుతాయి, రేపు చేసుకుందాం. ఒకే టేక్ లో చేసేద్దాం. ఇంతకంటే ఇంకా దారుణాలు చూసే ఓపిక, భరించే శక్తి లేదు. అసలు నిజంగా చెప్పాలంటే ఇంత అవమానం పడి చేస్తున్నారు హిందువులని, దేవీ దేవతలని. పదుల సంఖ్యలో రోడ్డు పక్కనే ఉన్న హిందూ దేవాలయాలను కూల్చివేశారు. ఓకేనా, అప్పుడేమైంది? ప్రతి గుండె గుండెలో కూడా హిందూ జ్యోతి అనేది ఒక అఖండ దీపమై ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. ఏపీలో ఉన్న బీజేపీ పార్టీ టీడీపీ వారికి ఒక పునరావాస కేంద్రంగా మారిపోయింది అంటే అందులో తప్పేమీ లేదని అనిపిస్తుంది. ఎందుకంటే